గెలవక తప్పని మ్యాచ్లో ముంబై జట్టు చేతులెత్తేసింది. లక్నో చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ దారిలో దాదాపు మూసుకుపోయినట్లే. మరోవైపు లక్నో జట్టు టేబుల్లో టాప్ 3కి చేరుకుంది. రోహిత్ శర్మ పుట్టినరోజునాడు ముంబై ఇలా ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను కొద్దిగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ముంబై జట్టు వరుసగా ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను వీటి కోసం ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలుసు మేము విజయాలు నమోదు చేయడంలో విఫలమవుతూ వస్తున్నామని. ఎక్కడో జట్టులో సమతుల్యం లోపించింది. ముఖ్యంగా మా బ్యాటింగ్ లోపాలే మా ఓటములకు కారణమని చెప్పాలి. మేము బోర్డుపై భారీ లక్ష్యాలను ఉంచడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నాం. సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోతున్నాం. పవర్ ప్లేలోనే చాలా వికెట్లు కోల్పోయాం. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఇలా అందరం విఫలమవడం వల్ల మా బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ తక్కువ లక్ష్యాన్ని కాపాడడానికి మా బౌలర్లు చాలా కృషి చేశారు. ఏది ఏమైనా ఈ ఓటమి నుండి త్వరగా బయటపడతాం. ప్లేఆఫ్స్ కోసం ఏమీ ఆలోచన చేయడం లేదు. మా చేతుల్లో ఉన్నది ఒక్కటే, ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్ గెలవడం అని హార్దిక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.